శుభోదయం పిల్లలు మనం మూడవ తరగతికి సంబంధించి ఐదవ పాఠ్యాంశం పారిపోయిన గిన్నెలు ఈ పాఠ్యాంశం సగం కృత్యంలో నేర్చుకున్నాం పిల్లలు మరికొన్ని కృత్యాలు ఇప్పుడు ఏంటో నేర్చుకుందామా మరి పిల్లలు మనం ఏకవచనం బహువచన పదాలు చాలా అన్ని నేర్చుకున్నాం ఇంతవరకు అయిన ముందు లెసన్లో అన్నింటిలోనూ కూడా ఏకవచన పదాలు బహువచన పదాలు నేర్చుకున్నాం అయితే ఏకవచనంలో చివర ఏకవచనం పదం చివర సున్నా లేదా మాకి కొమ్ము వర్తిస్తే మో అనే అక్షరాలు ఉండేటప్పుడు బహువచన రూపం ఎలా ఏర్పడుతుందో గమనించాలి ఇప్పుడు మీకు అలాంటి పదాలు కొన్ని ఇస్తాను చెబుతాను శ్రద్ధగా గమనించండి మరి సరేనా ఏంటి ఏకవచనంలో చి ఏకవచన పదంలో చివర సున్నా వచ్చినట్లయితే లేదా మాకి కొమ్ము వస్తే మూ వచ్చినట్లయితే బహువచన రూపము ఏ విధంగా మారుతుందో గమనించదాం సరేనా శ్రద్ధగా చూడండి మరి ఇక్కడ చూడండి గమనించండి ఏకవచనంలో ఇన్ని పదాలు ఉన్నాయి కదా ఈ పదాలన్నింటిలోనూ చివర సున్నా ఉంది ఏంటి చివర సున్నా ఉంది అయితే బహువచనంలోకి వచ్చేసరికి ఆ పదం ఎలా మారుతుందో చూడండి బ ల పం బల పం ల బాకీ దీర్ఘమిస్తే పా లాకీ కొమ్మ వర్తిస్తే లు బలపాలు అంటున్నాం బలపం అంటామా లేదు బలపాలు పాలు అంటాము ఏ అలాగే తర్వాత చూడండి భ వ నాకి సున్నా పెడితే అన్నాం భవనం అంటే ఇక్కడేమంటున్నాం బహువచనములో భవనాలు భవనములు అంటామా లేదు భవనాలు అంటాము అలాగే గోపురం గోపురాలు రాకి దీర్ఘం వచ్చింది అలాగే నగరం నగరాలు నగరంలో అంటామా లేదు నగరాలు అంటాము దేశం అంటే దేశాలు గ్రామం అంటే గ్రామాలు విమానం అంటే విమానాలు విమానములు అంటామా లేదు విమానాలు అంటాము అంటే ఇక్కడ ఏంటో గమనించారా మరే బహువచనంలో సున్నా ఏకవచనంలో ఉంది కదా ఆ సున్నా కంటే ముందక్షరం ఏమైతే ఉందో ఆ అక్షరానికి దీర్ఘం వస్తుందన్నమాట ఏమొస్తుంది దీర్ఘం వస్తుంది ఇప్పుడు మొదటి పదంలో బలపం ఉంది కదా బలపం సున్నా కంటే ముందక్షరం ఏంటి పా కదా ఇక్కడ బహువచనంలోకి వచ్చేసరికి పాకి దీర్ఘం అవుతుంది ఇలాగా నాకి సున్నా పడితే నమ్ ఇక్కడ నాకి దీర్ఘం వస్తుంది ఇలా రెండో పదంలో నమ్ ఉంది నాకి దీర్ఘం వచ్చి లాకీ కొమ్మువత్తు చేరుతుంది రమ్ ఉంది మూడో పదంలో రాఖీ సున్నా రం రమ్ రాకి దీర్ఘం వచ్చి లాకి కొమ్మువత్తు అలాగే రమ్ రాకి దీర్ఘం లాఖీ కొమ్మువత్తు సమ్ సాకి దీర్ఘం లాకి కొమ్మువత్తు మమ్మ మాకీ సున్నా మమ్ మాకి దీర్ఘం లాఖీ కొమ్మువత్తు నమ్ నాకి దీర్ఘం లాకి కొమ్మువత్తు ఇలా వస్తుందనమాట అంతేగాని బహువచనంలో ఎప్పుడూ కూడా చివరి సున్నా రాదు కంటే ఏకవచనంలో సున్నా కంటే ముందు అక్షరానికి దీర్ఘం వచ్చి లాకి కొమ్మువత్తు చేరుతుంది బహువచనంలో ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు మీరు గమనించాలి ప్రతి పదంలో చివరి అక్షరంకి సున్నా ఎప్పుడైతే వచ్చిందో బహువచనంలో దీర్ఘం వస్తుంది దేనికి దీర్ఘం వస్తుంది సున్నా కంటే ముందక్షరం ఏముందో దానికి దీర్ఘం వచ్చి లాకే కొమ్మవత్తు చేరుతుందన్నమాట చేరుతుందన్నమాట అర్థమైంది కదా ఏకవచనంలో చివరి సున్నా వస్తే ఏ బహువచనం ఎలా రాయాలో మరి ఇవన్నీ కూడా చదువుతూ రాయాలి సరేనా మీకు వస్తుంది పిల్లలు భాషను గురించి తెలుసుకుందాం చూడండి మీరు ముందు పాఠ్యాంశంలో నేర్చుకున్నాం ఏ నేర్చుకున్నా ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్నాం ఇప్పుడు ఈ పదాలేంటో చూద్దాం చూడండి ఇక్కడ క్రింది పదాలు దారాలంగా స్పష్టంగా చదవండి ఒత్తు అక్షరం ఉన్న పదానికి సున్న చుట్టాలన్నా ఇక్కడ చూడండి శక్తి కీ కింద తావత్తు వచ్చింది శక్తి కీ కి చుట్టాం అలాగే ఖడ్గం డా కింద గావత్తు ఖడ్గమ్ కింద సున్నా చుట్టాము అలాగే ధర్మం ధర్మం రర్మ కింద మా రమాకి సున్నా పెట్టాం అలాగే మూర్ఖుడు రుకుకి సున్నా చుట్టాం అలాగే వ్యక్తిత్వం అక్కడ వ్యాకి సున్నా పెట్టాం వ్యక్తికి సున్నా పెట్టాం త్వంకి సున్నా చుట్టాం అలాగే సూర్య రష్మి రియా సున్న చుట్టాం స్మి సున్న చుట్టాం అలాగే కృష్ణార్జునులు కృష్ణ స్నా స్నాకి సున్నా చుట్టాం అర్జుకి సున్నపు పెట్టాం అలాగే న్యాయం న్యా నా కింద యావత్తు న్యాయం న్యాకి సున్నా చుట్టాం మరి క్రింది అక్షరాలు స్పష్టంగా పలకండి అలాగే సున్నా చుట్టిన అక్షరాలన్నీ కింద రాయిస్తే వాటిని చూడండి వాటిని ఒక్కసారి చదవండి డ్గమ్ ఢం రుజు రుక్కు ్ఞ వ్య త్వం ర్య స్మి స్నా అర్జు తి పై అక్షరాలన్నింటినీ ఒకసారి గమనించారా ఏంటి ఇలా ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చే పదాలను ఏమంటారు సంయుక్త అంటారు ఏంటి ఒక హల్లుకు మరొక హల్లు వేరే హల్లు ఒత్తుగార వచ్చినట్లయితే వీటిని సంయుక్తాక్షరం అంటారు మరొక హల్లు అంటే కీ కింద ఏ ఒత్తి వచ్చింది కీ వచ్చిందా కీ కింద తావత్ వచ్చింది అంటే మనం ద్విత్వాక్షరంలో చెప్పుకున్నాం కాకింద కావత్తే రావాలి గా కింద గావత్తే రావాలి చాకింద చావత్తే రావాలి అని అవి ద్విత్వాక్షరాలు ఇప్పుడు సంయుక్తాక్షరాలు ఏంటి ఇప్పుడు కాకింద వేరే ఒత్తు అక్షరం వచ్చిందనమాట వేరే అక్షరం ఒత్తుగా వచ్చింది కీ కింద తావత్తు వచ్చింది అలాగే డా కింద గావత్తు రా కింద మావత్తు రాకిందవత్తు న్యావత్తు వాకింద యావత్తు తాకింద వావొత్తు అలాగే రాకింద యావత్తు సీ కింద మావత్తు సా కింద అణావత్తు వచ్చింది రూ రుజు జావత్తు వచ్చిందనమాట ఇలా ఒక అక్షరానికి మరొక అక్షరం ఒత్తుగా వచ్చినట్లయితే అలాంటి అక్షరాలను అక్షరము అంటాము ఏమంటాము అక్షరము అంటాము అర్థమైంది కదా పిల్లలు సంయుక్తాక్షరాలంటే ఏంటో మరి కొన్ని పదాలు చూద్దాము ఆ పదాలు చూస్తూ రా చదువుతూ రాస్తూ ఉంటే మీకు సంయుక్తాక్షరం అంటే ఏంటో అర్థమవుతుంది ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ చూడండి పక్కన అక్షరాలు రాకింద తావత్తుంది అలాగే కాకింద రావత్తు టాకింద నావొత్తు కింద మావొత్తు అలాగే కింద దావత్తు రాలేదు అలాగే రాకింద రావత్తు వచ్చిందా లేదు రాకింద తావత్తు డాకింద గావత్తు వచ్చింది డావత్తు రాలేదు అలాగే వాకింద యావత్తు తాకింద వావత్తు ఇలా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చింది ఇలా మనం పాఠంలోని మరికొన్ని సంయుక్తాక్షర పదాలను రాసాము ప్రజలు పాకింద వచ్చింది చూసారా అలాగే వ్యాపారి వాకింద యావత్తు అలాగే రామకృష్ణుడును సూ కింద అణవత్తు వచ్చింది ఫిర్యాదు రా కింద యావత్తు తర్వాత రాకింద వచ్చింది చెల్లిస్తాను సా కింద వచ్చింది చూసారా ఇలా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా రావడం అనమాట లీ కింద లావత్తు వచ్చింది కదా అదే అక్షరం అవుతుంది ద్విత్వాక్షరం అవుతుంది సా కింద తావత్ వచ్చింది కాబట్టి అది సంయుక్తాక్షరం అయింది అలాగే అర్ధం కింద దావత్తు రాజ్యం జా కింద యావత్తు కాస్త సా కింద తావత్తు ఇలా ఒక అక్షరానికి వేరే అక్షరం వచ్చే పదాలు ఇది పాఠంలో వచ్చేవి ఇలా పాఠంలో వచ్చే పదాలు కొన్ని నేర్చుకున్నాం కదా ఇప్పుడు మీకు తెలిసిన మరికొన్ని సంయుక్తాక్షర పదాలను రాయండి ఇక్కడ నేను కొన్ని పదాలు ఇచ్చాను మీరు ఇక్కడ ఉన్నవే రాయాలని లేదు మీకు వచ్చిన సంయుక్తాక్షర పదాలు మరికొన్ని రాయండి సరేనా ఇలా ఇక్కడ ఆరు లైన్లు ఉన్నాయి కదా తొమ్మిది లైన్లు ఉన్నాయి కదా ఈ తొమ్మిది లైన్లు తొమ్మిది పదాలు సంయుక్తాక్షర పదాలు మీకు వచ్చినవి రాయండి సరేనా ఇక్కడ ఉన్నవి కాకుండా మీకు వచ్చిన పదాలు రాయండి గ్రామం నిద్రపోయింది కూర్చుంది చెట్లు చక్రం స్నేహితులు నోట్లు ధృతరాష్ట్రుడు హస్తినాపురం వీటిలో వీటిలో సంయుక్త అక్షరాలు అక్షరాలేంటి గ్రా కింద రావద్దు చే టూ కింద లావత్తు టూ కింద లావద్దు దా కింద రావద్దు కింద రావద్దు స్ట్రూ సా కింద ట్రావద్దు కూర్చుంది రూ కింద చావద్దు స్నే సే కింద నావద్దు హస్తి స్త్రీ కింద సా కింద తీవత్తు తావత్తు ఇలా ఒకే అక్షరం వేరే అక్షరం వచ్చే పదాలు ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి వీటిని అన్నింటినీ కూడా చదువుతూ రాయాలి పిల్లలు సరైన ధన్యవాదములు పిల్లలు